TDP హయాంలో డేటా చోర్యం జరిగిందా? పెగాసస్ పై హౌస్ కమిటీ ఏం తేల్చింది? రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై రిపోర్ట్ సమర్పించే ఛాన్స్ ఉందా? పెగాసస్ పై హౌస్ కమిటీ దూకుడు పెంచింది. వరుసగా రెండవ రోజు అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైంది. హోమ్, ఐటీ శాఖల ఉన్నతాధికారులు హాజరై వివరాలు అందించారు. డేటా చౌర్యం జరిగిందనే నిర్ధారణకు వచ్చింది హౌస్ కమిటీ. వ్యవస్థలోని అంతర్గత సిబ్బంది పాత్ర ఉందని తేల్చింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, నాటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆదేశాలతోనే డేటా చౌర్యం జరిగిందని కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారం ఇంటిగ్రేటెడ్గా ఉండే కేంద్రం నుంచి డేటా తస్కరించి టీడీపీకి అందజేశారని కమిటీ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తస్కరణ జరిగినట్లు ఆధారాలు కనిపించకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారని కమిటీ వెల్లడించింది. తమకు అనుకూలం కాదు ఈ ఓటర్లు అని నిర్ధారించుకొని వాళ్ళనందరినీ తీసేటువంటి ఒక పెద్ద కాన్స్పిరసీ 2016 నుంచి 2019 వరకు ఆనాడున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ అధికారములోకి రావటానికే పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ప్రక్రియ చేసింది అని మా కమిటీ స్పష్టంగా ఒక నిర్ధారణకు వచ్చింది. ఇక వారం 10 రోజుల్లో కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశానికి టీడీపీ ప్రభుత్వంలో డేటా విభాగంలో పనిచేసిన అధికారులు, సిబ్బందిలో కొంతమందిని కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే సమావేశాల్లో మరింత లోతుగా ఆధారాలు సేకరించి నివేదిక సిద్ధం చేస్తారు. ఈ నెలలో జరగనున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు కమిటీ నివేదిక పెట్టనుంది. ఒక పార్టీ ఉద్దేశపూర్వకంగా ఒక సేవామిత్ర అని ఒక అప్లికేషన్ తయారు చేసి అన్ని డిపార్ట్మెంటల్ డేటాని, ఒక వ్యక్తి ఏ విధంగా లబ్ధి పొందాడు, ఆ వ్యక్తి ఏ విధంగా ఏ పార్టీకి అనుగుణంగా ఉంటున్నాడు, ఆ వ్యక్తి రేపు ఎవరికి ఓటు వేయబోతున్నారు అనే దాన్ని ఓటర్ల నుంచి డిలీట్ చేయాలని ఒక పెద్ద జరిగినటువంటి కుట్ర. దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై గత పాలకులు పన్నటువంటి అతిపెద్ద కుట్రగా మేమైతే భావిస్తాం. మొత్తం మీద టీడీపీ హయాంలో డేటా చౌర్యంపై ప్రభుత్వం సీరియస్గానే కొన్ని ఆధారాలు బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది.